ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము నిద్ర లేవగానే వేటిని చూస్తే ఆ రోజంతా శుభం కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందామండి. నిద్ర లేవగానే వేదం చెప్పే ఉత్తమ బ్రాహ్మణుని చూసిన శుభం ఫలితం ఉంటుంది. అదృష్టవంతుని చూస్తే శుభం కలుగుతుంది. గోవుని చూసినా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అగ్నిహోత్రాన్ని దర్శించడం శుభప్రదం అవుతుంది. హోమాన్ని, యజ్ఞము లేదా హోమం చేసేటువంటి వాణిని చూసినా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఆ రోజంతా అద్దాన్ని చూసినా శుభప్రదం అవుతుంది. నిద్ర లేవగానే మన అరచేతులను చూసుకుంటే శుభం. సమస్త దేవతలు మన అరచేతిలోనే ఉన్నారు. అన్నింటికన్నా తులసిని చూసినట్లయితే ముల్లోకాలలో ఉన్నటువంటి పవిత్ర తీర్థాలన్నిటినీ చూసినంత పుణ్యం కలుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఉదయాన్నే లేవగానే వేటిని చూస్తే మనకి ఎలాంటి ఫలితం కలుగుతుందో ఆ రోజంతా తెలుసుకుందాం కదా. ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు